ఉయ్యాల ధరణి వల్ల రైతు బంధు బంద్ అవుతుంది అంటుడు. అసలు బుద్ధి లేని మాటలు. రైతు బంధు మొదలుపెట్టింది ఎప్పుడు? ధరణి పోర్టల్ మొదలుపెట్టింది ఎప్పుడా? 2018లో ధర రైతు బంధు వచ్చింది. 2021లో ధరణి పోర్టల్ వచ్చింది. అంటే ఆ మూడు దానిలో ఈ గాడిదలు రైతు బంధు ఇవ్వలేదా? అదే చెప్తున్నా. అంటే ఈ ఈ 70 ఏళ్లలో ధాన్యం కొన్నోళ్ళకు అమ్మినోళ్ళకు డబ్బులు రాలేదా? ఖాతాల పైసలు వల్లేదా? అంటే ఎంత పచ్చాపోతాలు చెప్తున్నారు. ఇవాళ మల్కాజ్గిరి నా పార్లమెంటు అనే మూడుచింతల పల్లె ధరణి పోర్టల్ తెచ్చారు. ఆ ఊరికి భూమి లేదు, రికార్డు లేదు, తాడు లేదు, బొంగరం లేదు. ఈ దిక్కుమాలినోడు తెచ్చిన ధరణి పోర్టల్తో ఏ ఊర్లో అయితే ప్రారంభించిన ఆ ఊర్లోనే భూములకు రికార్డు లేదు. మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది గాడిదలను కాస్తురా. ఇప్పుడు ఇబ్రాహీం పట్నం దగ్గర డబుల్ మర్డర్ అయింది. ఊర్లలో 50 ఏళ్ళ కింద భూములు వదిలి అమ్ముకున్న వాళ్ళని అమ్ముకొని వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఇవాళ ధరణి పోర్టల్లో ప్రత్యక్షమై మాల్ ఇంకొకడికి అమ్ముకొని ఇవాళ పంచాయతీలు గెట్టుకాడి పంచాయతీలు తలలు నరుక్కుంటుంది ఒకడొకడు. ఇప్పుడు కేసీఆర్కి ఎందుకంత దుఃఖం వస్తుందా? మేము స్పష్టంగా ప్రజలకు చెప్పినాము. వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమావేశ సమక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది. రద్దు చేయడమే కాకుండా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జరిగిన అక్రమ భూమి లావాదేవీలను ముఖ్యంగా రంగారెడ్డి, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ మూడు జిల్లా కలెక్టర్లు చేసిన దుర్మార్గాలను మొత్తం లెక్కగట్టి ఊతలు లెక్కబెట్టిస్తాము. ఇవాళ కేసీఆర్ బినామీల పేరు మీదకి హైదరాబాద్ చుట్టుముట్టూత కొన్ని వేల ఎకరాల భూములు బదిలీ అయిపోయినాయి. అంతకంటే ముందు ఉన్న రికార్డు మొత్తం ఇవాళ మాయమైపోయింది. ఒకప్పుడు గ్రామాలలో భూముల రికార్డులు ఉండేవి. మండల వ్యవస్థ వచ్చినాక గ్రామాలలో ఉన్న భూ రికార్డులు మండలానికి వచ్చినాయి. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వల్ల మండలాల నుంచి కలెక్టర్ ఆఫీసులకు వచ్చినాయి. కలెక్టర్ ఆఫీసులో రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు. నా భూమే కొన్ని నెలల నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఎంబడి పడుతున్నా, అయ్యా మా భూమి ఉందా ఏడుందా అనే దాని రికార్డులు ఏంటంటే దాని రికార్డులు కూడా చెప్తలేరు. వచ్చవారం 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 అని అంటారు. పైసలు ఇస్తే ఏలు పెడుతురు కలెక్టర్. అసలు సమస్య ఉంటే రాసుకోనికి ధరణి పోర్టల్ ఉందా? వారసత్వంగా పిల్లలకు తండ్రి చచ్చిపోతే వారసత్వంకి ఆస్తి పంపకాలకు ధరణి పోర్టల్లా ఏమైనా వెసులుబాటు ఉందా? ధరణి పోర్టలు సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఒక వ్యవస్థ. ఇది దోపిడీకి వాడుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంతవరకు. అసలు కంప్యూటర్ ఈ దేశానికి తెచ్చింది మేము. రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడతారు. బరాబర్ చేస్తాం. నువ్వు ఏడ్చినా గోల పెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోలుతాం. మన అమెరికాలో పోయినప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు, మాట్లాడుతుంటే చెప్పాడు, అన్న కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తావని. కేసీఆర్కి ఎందుకయ్యా ఆయనకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయంటే, అట్లా కాదని ఆయన పోయేది చెర్లపల్లి జైలుకు కదా. చెల్లపల్లి జైలు కొడుకు వస్తే ఆడుంటుంది, కోడలు వస్తే ఆడుంటాడు, బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, అందరూ చెర్లపల్లి జైలునే కదా ఉండేది. వాళ్ళకాడ డబుల్ బెడ్రూమ్ కట్టించినామంటే కేసీఆర్ కొడుకు కోడలు అల్లుడు బిడ్డ అందరూ ఒకటే జైల్లో ఉండొచ్చు కాబట్టి వాళ్లకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించామన్నారు. ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన దుర్మార్గాల కేసుల మీదనే కేసీఆర్, కేసీఆర్ కుటుంబము చెర్లపల్లి జైలుకి వెళ్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడి చెర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరినీ ఒకటే జైల్లో ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాం. ధరణి గురించి మాట్లాడుతున్నారు. ఇలా ధరణి వచ్చింది కనుకనే రైతు బంధు డబ్బులు హైదరాబాద్ లో కట్ కొట్టితే మన అకౌంట్లలో పట్టున్నాయి. ధరణి రాకముందు అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయో లెక్క కూడా తెలవకపోవు. ఏ ఎంఆర్ఓ ఆఫీసులు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక లెక్క పత్రం లేని పరిస్థితి, ఆగమ్య గోచరమైన పరిస్థితి, దిక్కు దివాన లేనటువంటి పరిస్థితి. ఎక్కడ ఇబ్బంది ఉందో అర్థమవుతుంది. ప్రజలకు నయా పైసా లంచాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చే ప్రతి రూపాయి రైతుల అకౌంట్లలో వచ్చి చేస్తా ఉంది. ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, 65 లక్షల మంది రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ధరణి ద్వారా రైతు బంధు కింద సహాయం చేశాను. మరి ఇలా 65 లక్షల మంది రైతులకు ఇబ్బంది లేనట్టే కదా. 65 లక్షల మందికి
ఎనిమిది విడతలుగా 60,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో డైరెక్ట్ గా జమ అయినాయి. అంటే 25 లక్షల మంది రైతులకు ధరణి వల్ల ఇబ్బంది లేదు, ధరణి వల్ల నేరుగా డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఎక్కడన్నా ఇబ్బంది ఒక పైసలో రెండు పైసలో దాన్ని పరిష్కారం చేస్తాం. మీరుండగా అసలు ఇబ్బందులు ఎన్నున్నాయో తెలివై, ఏ కష్టాలున్నాయో తెలివై, ఏ విఆర్ఓ గారు ఎవరిది ఎవరికి రాసిందో దానికి పత్తా లేని పరిస్థితి. కానీ ఎలా విఆర్ఓ కాదు కదా, మన కలెక్టర్ శరత్ గారు కూడా ఒకరిది ఒకరికి రాసే అధికారం లేకుండా ధరణిని పట్టుబందిగా రూపాయి చేయడం మన కేసీఆర్. కానీ ఇలా వాళ్ళకి ఏంది, కాంగ్రెస్ వాళ్ళకు ధరణి ఉంటే ఇలా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి డబ్బులు, ప్రతి రైతుకు దొరుకుతుంది. కాంగ్రెస్ పాలన మనం చూడలేదా? అప్పుడేమైతుంది, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటారు వాళ్ళు. కానీ ఇలా కళ్యాణ లక్ష్మి అయితేమి, ధరణి అయితేమి, కేసీఆర్ కిట్ అయితేమి, ఆసర పెన్షన్ అయితేనేమి, డైరెక్ట్ గా నగదు బదిలీ జరుగుతా ఉంది. ఆన్లైన్ డిజిటల్ ట్రాన్స్ఫర్ లో ఈ దేశానికి మార్గదర్శకం మన తెలంగాణ రాష్ట్రం అని మనకు చేస్తా ఉంది. మరి ఇలాంటి ధరణి కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే, మరి ధరణి ద్వారా లబ్ధి పొందిన మనం, ధరణి ద్వారా మేలు పొందిన మనం అందరం కూడా మనం మాట్లాడకపోతే ప్రతిపక్షాలు చెప్పిన అబద్ధాలే నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు అంబేద్కర్ గారు చెప్పిందే నిజమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల అంబేద్కర్ ఆలోచనను మనం అమలు చేయాలి, నిజాలు చర్చించాలి, నిజాలు ప్రజలకు వివరంగా చర్చలో పెట్టు, నిజాలను కూడా ప్రచారంలో పెట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద కూడా ఉన్నది.